హలో వన్ నేను విత్ సూర్య ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉన్న చిలుకూరి బాలాజీ టెంపుల్ కి వెళ్ళాను ఆ టెంపుల్ ని వీసా టెంపుల్ అని కూడా అంటారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ హైదరాబాద్ అన్ని టెంపుల్స్ కంటే ఈ టెంపుల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఈ టెంపుల్ లో మనం ఎక్కడ చూసినా అసలు ఒక్క హుండి కూడా కనబడదు అదే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఒకవేళ మనం మనీ ఇవ్వాలనుకున్న టెంపుల్ ట్రస్ట్ కు తప్ప హుండీ మాత్రం ఇక్కడ కనపడదు మన ఈ టెంపుల్ లో నేను ఇంకొక స్పెషాలిటీ చూసాను అదేంటంటే ఈ టెంపుల్లో విఐపి అండ్ నాన్ విఐపి లైన్ అంటూ ఏమీ ఉండదు ఎవరైనా ఒకటే దేవుడి దగ్గర అందరూ ఒకటే అని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఈ టెంపుల్ లో మనం వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కళ్ళు మూయకూడదని ఇక్కడ అందరూ చెప్తుంటారు గుడిలో వెంకటేశ్వర స్వామిని కోరిక కోరుకోవాలంటే గుడి బయట గోపురం చుట్టూ ఒక మహా ప్రదక్షిణం చేయాలి కోరిక తీరిన వాళ్ళైతే గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ఈ గుడిలోకి కొబ్బరికాయలు ఇంకా తులసి మాలలు తీసుకెళ్తారు కొబ్బరికాయలు మాత్రం బయటే కొట్టేస్తాం బట్ తులసి అయితే దేవుడి దగ్గర వెళ్తా నేనైతే తొలిసిమాలను ఇక్కడే ఫస్ట్ టైం చూశాను మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న జనమంతా ప్రదక్షిణం పూర్తి చేసుకొని వస్తున్న వాళ్ళే ఈ టెంపుల్ నాకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది అలాగే కొంచెం పీస్ఫుల్ ని కూడా ఇచ్చింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది అవును మీకు ఇంతసేపు ఒక డౌట్ రాలేదా అసలు మనం కోరిక తీరిన తర్వాత పదకొండు ప్రదక్షిణలు మాత్రమే ఎందుకు చేయాలి ఎందుకంటే ఈ గుడిలో పదకొండు ప్రదక్షిణాలు చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసిన వాటితో సమానం మీరు టెంపుల్ నుంచి బయటికి వస్తానే ఇక్కడ మనం షాపింగ్ చేయడానికి చాలా అంటే చాలా వస్తువులు కనపడతాయి గాజులు బొమ్మలు కీ చైన్లు వాల్ పేపర్స్ ఇంకా చాలా అంటే చాలా తినుబండారాలు అన్ని కనపడతాయి ఇక్కడ ప్రైస్ కూడా రీజనబుల్ మీరు ఈ టెంపుల్ ని ఎర్లీ మార్నింగ్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అసలు మీకు ఈ టెంపుల్ ని వీసా టెంపుల్ అని ఎందుకు అంటారో మీకు తెలుసు ఎందుకంటే నైన్టీన్ ఎయిటీస్ లో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఈ టెంపుల్ విజిట్ అయిన తర్వాతే వీసా శాంక్షన్ అయింది అంటారు నైన్టీన్ ఎయిటీస్ నుంచే ఈ టెంపుల్ వీసా టెంపుల్ అని పిలుస్తారు వినడానికి మీకు కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు బట్ ఇది మాత్రం నిజం ఇలాగే ఇండియా మొత్తంలో ఫోర్ టెంపుల్స్ ఉన్నాయి ఫోర్ టెంపుల్స్ లో ఏ టెంపుల్ విజిట్ చేసినా మనకి వీసా పక్కా వస్తుందని చాలా మంది నమ్ముతారు అవును ఇంతకీ మీరు ఈ టెంపుల్ ని విజిట్ చేశారా విజిట్ చేసింటే తప్పకుండా కింద కామెంట్ చేయి టెంపుల్ యొక్క లొకేషన్ అండ్ టైమింగ్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి చెక్ చేయండి మీకు ఇంకా ఏ టెంపుల్ అయినా అనుకుంటే కింద కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు సైనింగ్ ఆఫ్ లీవ్ విత్ సూర్య లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లీవ్ సూర్య